రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మానేరు గోదావరిపై ఉన్న రిజర్వాయర్లకు వరద నీరు పోటెత్తింది ఎగువను కురుస్తున్న వర్షాలకు ఎల్లంపల్లి రిజర్వాయర్ కి ఇన్ఫ్లో పెరగడంతో గేట్లెత్తి గోదావరిలోకి నీటిని విడుదల చేశారు మానేరు పరివాహక ప్రాంతంలోనూ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో వాగులు వంకలు పొంగి ఎగువ దిగువ మధ్య మానేరు ప్రాజెక్టులు జలకలను సంతరించుకున్నాయి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రాజెక్టుల నీటి మట్టాలు వరద అందిస్తారు గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రిజర్వాయర్లు జలాశయాలు పూర్తిస్థాయి నీటి మట్టాలకు సమీపంలో ఉన్నాయని చెప్పవచ్చు మనం చూసుకున్నట్టయితే ఎల్లంపల్లికి భారీ వరద వస్తుంది ఎల్లంపల్లి రిజర్వాయర్ అనేది ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు తర్వాత ఈ గోదావరి మానేరు ఈ రెండు నదులపైన ఉన్న రిజర్వాయర్లకు ఒక బ్యాలెన్సింగ్గా చెప్పవచ్చు ఎల్లంపల్లి రిజర్వాయర్కు గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం భారీగా వరద వస్తుందని చెప్పవచ్చు దాదాపు ఆరున్నర లక్షల క్యూసెక్ల వరద నీటిని ఇప్పు కొద్దిసేపటి క్రితం అధికారులు చెప్పిన లెక్కల ప్రకారం ఆరున్నర లక్షల క్యూసెక్ల వరద నీటిని ముప్పై గేట్లు ఎత్తి కిందికి గోదావరిలోకి వదులుతున్న పరిస్థితి ఉన్నది కడెం నుంచి భారీగా వరద వస్తుంది కడెం నుంచి దాదాపు రెండున్నర లక్షలు కడం నుంచి ఒక నాలుగున్నర లక్షల క్యాష్మెంట్ ఏరియా నుంచి కూడా వరద నీరు వస్తుందని చెప్పేసి అధికారులు ప్రకటించారు మరోవైపు మనం చూసినట్టయితే శ్రీరాంసాగర్ ఎగువన ఉన్న శ్రీరాంసాగర్ కూడా మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు పూర్తిస్థాయి నీటి మట్టానికి సమీపంలో ఉందని చెప్పవచ్చు దా పూర్తిస్థాయి సామర్థ్యం ఎనభై టీఎంసీలకు కావు డెబ్బై ఒకటి డెబ్బై ఒకటి టీఎంసీలకు వరద నీరు చేరుకుంది దాదాపు రెండు లక్షల క్యూసెక్ల వరద నీరు శ్రీరాంసాగర్కు వస్తున్న ఈ ఈరోజు మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ శ్రీరాంసాగర్ గేట్లను కూడా ఎత్తే అవకాశం ఉంది ఎస్ఆర్ఎస్పి గేట్లను కనుక ఎత్తితే ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద వరద మరింత పెరిగే అవకాశం ఉంది అటు ప్రాణహితకు కూడా భారీగా వరద వస్తుంది ప్రాణహిత పెనుగంగా నదుల నుంచి వస్తున్న వరదతో కాళేశ్వరం మేడిగడ్డ వద్ద దాదాపు నాలుగు లక్షల క్యూసెక్ల నీటిని ఎనభై ఐదు గేట్లను ఎత్తి కిందికి వదులుతున్న పరిస్థితి ఉన్నది ఇటువైపు ఎల్లంపల్లి నుంచి కూడా వరద గోదావరి నది ద్వారా మరో ఆరు లక్షలు ఈ మధ్యాహ్నానికి కాళేశ్వరానికి చేరుకునే అవకాశం దా అంటే కాళేశ్వరం దగ్గర ఈ రోజు మధ్యాహ్నం కానీ సాయంత్రానికి కానీ పది లక్షల క్యూసెక్లకు వరద చేరుకునే అవకాశాలు అని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు నదీ పరివాహక ప్రాంతంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి చేపలు పట్టే వాళ్ళు కానీ పశువుల కాపర్లు కానీ వైపు వెళ్ళకూడదు అని చెప్పేసి ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు మంతని లాంటి లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేసిన పరిస్థితి ఉన్నది సహాయక చర్యలు ఏమైనా ఇబ్బంది కలిగితే సహాయ పునరావాస చర్యల కోసం ఇప్పటికే పునరావాస కేంద్రాలను కూడా తాత్కాలికంగా పునరావాస కేంద్రాలను కూడా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు మరోవైపు మానేరు నది కరీంనగర్ జిల్లాకు సంబంధించి మనం చూసినట్టయితే మానేరు నది ప్రధానమైంది మానేరు నది మీద ఉన్న ఎగువ మానేరు ఇప్పటికే అలుగు దుంకుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది ఎగో మానేరు నుంచి వాటర్ వస్తున్నాయి ఎగువ మానేరు నుంచి మధ్య మానేరుకు వాటర్ వస్తుంది మద్య మానేరు కూడా స్థాయి నీటి మట్టం ఇరవై ఐదు టీఎంసీలకు గాను దాదాపు ఇరవై టీఎంసీల నీటి నీరు ఇప్పుడు ఉంది ఎస్ఆర్ఎస్పీ నుంచి వరద కాలువ నుంచి కూడా దాదాపు ఐదు వేల క్యూసెక్లు వస్తుంది కాశ్మెంట్ క్యాష్మెంట్ ఏరియా నుంచి దాదాపు ఇరవై ఐదు వేల క్యూసెక్ల వరద నీరు వస్తుందని అధికారులు ప్రకటించిన పరిస్థితి అయితే కనబడుతూ ఉన్నది మధ్య మానేరు నుంచి ఎల్ఎండికి నీటి నిల్వను మద్యమానేరు తర్వాత ఉన్న ఎల్ఎండి ప్రాజెక్టుకు సంబంధించి చూసినట్టయితే ఇది ఎస్ఆర్ఎస్పి ఎస్ఆర్ఎస్పి ఆయకట్టుకు వరం వరంగల్ ఖమ్మం జిల్లాలో ఉన్న వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాలో ఉన్న ఎస్ఆర్ఎస్ పాయకట్టుకు ఒక జీవ ధార లాంటిది ఈ ఎల్ఎండి ఈ ఎల్ఎండికి సంబంధించి గత రెండు నెలల నుంచి కూడా పది టీఎంసీలు అంటే డెడ్ స్టోరేజ్ కంటే పైన దాదాపు రెండు మూడు టీఎంసీల నీటి మట్టమే నీటి మట్టాలే కొనసాగాయి గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఈ ఎల్ఎండి కూడా జలకరం సంతరించుకుందని చెప్పవచ్చు మనం ప్రస్తుతం ఎల్ఎండి వద్దనే ఉన్నాం ఎల్ఎండికి దాదాపు పూర్తిస్థాయి నీటి మట్టానికి సమీపంలో వచ్చిందని చెప్పవచ్చు ఇరవై నాలుగు టీఎంసీల సామర్థ్యానికి గాను పదహారు టీఎంసీలు ప్రస్తుతం ఎల్ఎండిలో ఉంది ఇంకా మోయేతు వాగు ఉస్నాబాద్ పరిసర ప్రాంతాల నుంచి వచ్చే మొయేతు వాగు నుంచి దాదాపు పద్దెనిమిది వేల క్యూసెక్ల వరద వస్తుంది అట్లాగే క్యాచ్మెంట్ ఏరియా నుంచి కూడా రెండు వేల క్యూసెక్ల వరద వస్తుంది ఇది ఇలాగే వరద గనక కొనసాగితే పూర్తిస్థాయి నీటి మట్టానికి ఒక రెండు రోజుల్లో పూర్తిస్థాయి నీటి మట్టానికి ఎల్ఎండి చేరుకునే అవకాశాలున్నాయని చెప్పేసి అధికారులు చెప్తున్న సిచ్యువేషన్ మనకు ఉన్నది పూర్తిగా అంటే అన్ని కూడా అటు గోదావరి రిజర్వ్ ఇటు మానేరు మీద ఉన్న రిజర్వాయర్లు పూర్తి స్థాయి సామర్థ్యానికి దగ్గరలో ఉన్నాయి ఈ రెండు రోజులకు నుంచి కురుస్తున్న వర్షాలకు మరొక రెండు రోజులు కూడా వరద ఇలాగే కొనసాగే అవకాశాలు అని అధికారులు అంటున్నారు ఇలాగే కొనసాగితే అన్ని రిజర్వాయర్ల గేట్లను ఓపెన్ చేసి నీళ్లను కిందికి వదలడం తప్పదని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్ ఎన్టీవీ కరీంనగర్ నుంచి